హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ వైసీపీ శాసనసభ నేత ఏ రాజకీయ పార్టీ అయినా శాసనసభ నేతను ఉంటుంది అది సహజమైన రాజ్యాంగబద్ధ ప్రక్రియ ప్రజలు ఎక్కువ సీట్లు ఇచ్చి గెలిపించిన పార్టీ కూడా తమ ఎమ్మెల్యేలతో సమావేశం జరిపించుకుని శాసనసభ పక్ష నేతను ఎన్నుకుంటుంది ఆ మెదట ఆ లేఖను తీసుకుని గవర్నర్కు సమర్పిస్తే ఆయన ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తారు ఇక మిగిలిన పక్షాలు తమ పార్టీ నేతలను ఎన్నుకోవాల్సి ఉంటుంది వారు ఆ వివరాలను స్పీకర్ కు తెలియజేస్తే ఆయన వారిని సభలో ఆయా పార్టీలో పక్షాల నేతగా గుర్తిస్తారు ఇక అసెంబ్లీలో చూస్తే టీడీపీ కూటమి గెలిచింది అధికారంలో ఉంది విపక్షంలో ఏకైక పక్షంగా వైసీపీ ఉంది వైసీపీ తరఫున ఫ్లోర్ లీడర్ ఎవరు అన్న ప్రశ్న అయితే వస్తుంది దానిని తెలుగుదేశం పార్టీకి చెందిన వారే లేవనిస్తున్నారు జగన్ పుల్వేంద్రం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రమాణం చేశారు ఆయన పార్టీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దీంతో వారంతా కలిసి కూర్చుని శాసనసభ పక్ష నేతగా జగన్ ఎన్నుకోవాలి ఇది రాజ్యాంగం ప్రకారం పూర్తి చేయాల్సిన లాంఛనం అయితే వైసీపీ ఎమ్మెల్యేలు ఇంతవరకు తమ నాయకుడిని ఎన్నుకోలేదు దీంతో వైసీపీ పక్ష నేత ఎవరు అన్న ప్రశ్న ఉదయిస్తోంది తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని తన పార్టీని ప్రధాన పక్షంగా గుర్తించాలని జగన్ ఆ మధ్యన స్పీకర్కి లేఖ రాశారు దాని మీద స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు అయితే టీడీపీ నేతలు ఇక్కడే టెక్నికల్ పాయింట్స్ ను లేవనెత్తుతున్నారు జగన్ పార్టీ నుంచి ఫ్లోర్ లీడర్ ఎవరు అన్నదే వారి ప్రశ్న తమ నాయకుడిని ఫలా వారిని ఎన్నుకున్నామని చెబుతూ వైసీపీ నుంచి ఒక లేఖ స్పీకర్కి వస్తే ముందు ఫ్లోర్ లీడర్గా గుర్తిస్తారని ఆ మీద ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అన్నది స్పీకర్ విచక్షణ మీద ఆధారపడి ఉంటుందని అంటున్నారు మరి తన పార్టీ వారు ఎన్నుకున్నంత వరకు జగన్ కూడా ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉంటారు ఇక ఈసారి ఏపీ అసెంబ్లీ ఈ నెల ఇరవై రెండు నుంచి ప్రారంభమవుతుందని అంటున్నారు వారం పది రోజుల పాటు ఈసారి సమావేశాలు జరగవచ్చని అంటున్నారు మరి జగన్ సభకు వస్తారా అన్న చర్చ మరోవైపు ఉంది అయితే వైసీపీ శాసనసభ పక్ష నేతలు ఎన్నుకోవాల్సి ఉంది అసెంబ్లీకి హాజరయ్యే ఉద్దేశం లేకపోతే ఫ్లోర్ లీడర్ ఎంపిక కూడా వైసీపీ జరుగుతుందా అన్న ప్రశ్నలు ఉన్నాయి తాను కాకపోయినా ఉన్నవారిలో ఎవరో ఒకరికి ఫ్లోర్ లీడర్ బాధ్యతలు అప్పగించి జగన్ వైసీపీ ఎమ్మెల్యేలను సభలో ఉండేలా చూడడమే ప్రజా తీర్పును గౌరవించినట్లుగా భావించాల్సి ఉంటుందని అంటున్నారు చూడాలి మరి జగన్ ఏం చేస్తారు